పాయింట్. ఇక కల్వకుర్తి విషయానికి వస్తే ఈ కల్వకుర్తిలో మీరు అనుకుంటున్నట్టుగా సాగునీరే కాదు, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలో మొత్తం కృష్ణా బేసిన్ నుంచి నిర్మించిన మొత్తం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు డిఫాల్ట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఆ మోటార్లో నీళ్ళలో మునిగిపోయి అవి తేలి వాటి రిపేర్ చేసి వాటి పరిస్థితి ఏముందో అంచనా వేసి ఒకవేళ అవి కాలిపోయి ఉంటే లేకపోతే వాటిని సర్వీసింగ్ చేసిదంతా చేసే వరకు ఇయాల కృష్ణా నది మీద ఆధారపడి నిర్మించిన మిషన్ భగీరథ ద్వారా ఇచ్చే గ్రామాలకు నీళ్లు అందవు. ఇది ఒక పాయింట్. అంటే దీని జరగడం వల్ల ఇది కాకుండా ఏదైతే నిపుణుల కమిటీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కల్వకుర్తికి 2.5 కిలోమీటర్ల అవతల ప్రతిపాదించి 3,200 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పని మొదలు పెట్టి 150 కోట్ల రూపాయల పనులు నిర్వహించిన తర్వాత ప్రభుత్వం మాకు అందుతున్న సమాచారం, మీరు అడిగితే ఆధారం ఉందా అంటే కొన్నిటికి ఆధారం ఉండదు, కొంత సమాచారం ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ ని ప్రభుత్వం అత్యధికంగా కమిషన్లు అడిగితే మీకంత కమిషన్లు ఇవ్వాలన్నప్పుడు నేను ప్రాజెక్ట్ అంచనాలను పెంచుకోవాల్సిందే. ఈ అంచనాలు పెంచుకోవాలంటే ఇక్కడ కాదు, దీన్ని ఇక్కడ నుంచి తరలించి ఇంకో ప్రాంతంలో, అంటే అది ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 200 మీటర్ల పక్కకు అప్పటి వరకు ఓపెన్ ట్యానెల్ ఉండి ఓపెన్ పంప్ హౌస్ ఉండి ఓపెన్ కెనాల్ ద్వారా టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ కు అప్పచెప్పినాక ఇక్కడ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్, అండర్ గ్రౌండ్ కెనాల్, వీటిని పనులు చేయాలంటే వీటి అంచనాలు పెంచాల్సి వచ్చింది. ఇప్పటి కూడా ఎగ్జాక్ట్ గా ఎంత ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగిందో అంచనాలు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. Subscribe us and press the bell icon for more interesting updates.